हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। दिस इज हाउस वाइफ हरिता। ना चैनल गनक मीकु नच्चुतू उंटे लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, मी रिलेटिव्स की मी फ्रेंड्स की रिफर चेयंडी। ई रोजु नेनु तीसुकुनेटुवंटि टापिक एंटी अंटे, మనం ఖాళీగా ఉంటే మనము చులకన ఒకళ్ళు మనల్ని చులకనగా చూస్తారా, మనం ఖాళీగా ఉన్నామంటే ఇంకా మనం చులకన అయిపోతామా అని చెప్పి నేను ఒక టాపిక్ తీసుకున్నాను. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, మా వారు నన్ను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను బండి మీద డ్రాప్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటుకి నన్ను తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కానీ నా ఫ్రెండ్ అని మాత్రం వాళ్ళ హస్బెండ్ అట్లా తీసుకురారు, తీసుకువెళ్ళరు. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక్కతే ఇంకా ఏదైనా మేనేజ్ చేసుకుంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. చికెన్ షాప్కి వెళ్తుంది, మటన్ షాప్కి వెళ్తుంది, కూరగాయలు తెచ్చుకుంటుంది. ఏదైనా తను ఇళ్ళన్నీ చక్కదిద్దుకోవటానికి వాళ్ళ హస్బెండ్ సహాయం లేకుండా తనే ఇండివిజువల్గా చేసుకుంటుంది. అయితే చూడు, మా హరిత వాళ్ళ హస్బెండ్ అయితే అన్నిటికీ తీసుకెళ్తారు, ప్రతి చోటుకి తీసుకెళ్తారు. కావలసినప్పుడు మళ్ళీ వెంటనే మళ్ళీ ఓపిక్గా ఉండి తీసుకొని వస్తారు. మరి ఎంత బాగా చూసుకుంటున్నారో చూడు అని చెప్పి తను వాళ్ళ హస్బెండ్ని అడిగిందంట. అడిగితే వాళ్ళ హస్బెండ్ చెప్పారు అంట, మరి నువ్వు కూడా నెలకి ఇంతని సంపాదించు, నిన్ను కూడా నేను తీసుకెళ్తాను, తీసుకొస్తాను అని చెప్పి అన్నారంట. అంటే ఇది జోక్గా జరిగిన సంఘటన అయినా కానీ వాళ్ళ ఇంట్లో అయితే జోక్గానే జరిగింది. వాళ్ళ హస్బెండ్ అయితే వైఫ్ని బాగా చూసుకుంటారు. కానీ ఇది చాలామంది ఇళ్లలో సీరియస్గా జరుగుతున్న సంఘటన. ఎందుకు అంటే, చాలామంది ఇంట్లో పని చేయకుండా ఖాళీగా ఉంటున్నారు అని చెప్పి చాలామందికి మనకి చులకన భావం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది సంపాదన పరులు ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతెంతో పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నాము అంటే గ్యారంటీగా చులకన అవుతాం. ఓకే, మన హస్బెండ్ ఎంతో ప్రేమ కలిగిన వారు, ఎంతో మన పట్ల ఇది, మన పని చేయటం ఇష్టం లేదు, మనం పనిచేస్తే ఆయన మనం కందిపోతామేమో అని ఆయన భావించే వాళ్ళైనా సరే, చుట్టుపక్కల ఆమెకేమీ పని పాట ఏముంది, పని లేదు, ఏమి లేదు, ఏమన్నా పని ఖాళీగా ఉండే మనిషేగా అంటారు. లేకపోతే మన తోడికోడల్లో, మన ఆడపడుచులో, లేకపోతే మన అక్కలో చెల్లెళ్ళో, నీకేంటి, నువ్వు శుభ్రంగా ఇంట్లో ఉంటావు, మేము చూడు ఉద్యోగానికి వెళ్ళి సతమతం అవుతున్నాం అంటారు. అది ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఎంత పని ఉంటుందో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఒక స్త్రీ ఎంత కష్టపడాలి, ఏంటి ఇంటిని చక్కదిద్దుకోవటానికి అనేది ఆ స్త్రీకే తెలుస్తుంది కానీ అనే వాళ్ళకి తెలియదు కదా. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, మనకి ఎన్నో పనులు ఉండొచ్చు కానీ ఖాళీ సమయం మాత్రం జాబ్ చేసే వాళ్ళకంటే జాబ్ చేయని వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. అది మాత్రం ఒప్పుకోక తప్పదు. అయితే మరి ఒకళ్ళకి చులకన అవ్వకుండా మనము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే విధంగా మన గవర్నమెంటు ఎన్నో పథకాలు, డ్వాక్రా మహిళలని అదని ఇదని చెప్పి ఎన్నో పథకాలు చేస్తుంది. సరే, ఎవరికో ఉపాధి కల్పించడం పక్కన పెట్టి మనం ఎందుకు ఒక 10 రూపాయలు సంపాదించకూడదు? ఒక 10 రూపాయలు సంపాదిస్తే దానిలో ఎంత ఆనందం ఉంటుందో మీకు తెలుసా? ఒక్క 10 రూపాయలు కనుక మనం ఓన్గా సంపాదించుకుంటే ఆడవాళ్ళం, అది ఆటోమేటిక్గా ఇంకొక 10 రూపాయలు సంపాదించాలని ఉంటుంది, ఇంకొక 10 రూపాయలు సంపాదించాలని ఉంటుంది. ఒక 10 రూపాయల్లో ఏమి రాదు. ఒక కొత్తిమీర కట్ట రావచ్చు, లేదంటే 2 నిమ్మకాయలు రావచ్చు. కానీ ఆ 10 రూపాయల్లోనే మనకి ఎంతో ఆనందం ఉంటుంది ఒక్క 10 రూపాయలు సంపాదించాలంటే. మరి నాకు ఏమీ పని చేత కాదు, నేను ఏం పని చేయాలి అనుకుంటే, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నాకు మ్యాథ్స్ వచ్చు, నేను ఆన్లైన్లో మ్యాథ్స్ చెప్తాను. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకొకటి ఏదో వచ్చిన చీరలు మీద ఐడియా ఉంటుంది, చీరలు బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ఏదో అందం మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, ఏదో బ్యూటీషియన్ లాగా ఏదో కోర్స్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉంటారు, లేకపోతే అసలు ఏంటండి ఇప్పుడు పక్కన వాళ్ళకి చపాతీలు చేయటం సరిగా రాదు, మనకి బాగా చపాతీలు చక్కగా మెత్తగా స్మూత్గా చేయటం వచ్చు అనుకోండి, వాళ్ళకంటే మనం గ్రేట్ అనేగా అర్థం. మనకి ఏమీ రాదని చెప్పి మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనకి ఏదో ఒకటి మనం ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి ఏదో ఒకటి తృష్ణ అనేది బయటపడుతుంది. అలాగే నేను ఒక ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ తను ఎప్పుడు చూసినా కానీ
నాకేదో ఒకటి చేయాలనుంది, మా ఆయన తిడుతున్నారు లేకపోతే మా మామగారు కోప్పడుతున్నారు, నేను ఏం చేయాలో చెప్పు ఏం చేయాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. నేను ఎన్నో బిజినెస్ ఐడియాస్ చెప్తా ఉంటాను, తను ఏమీ చేయలేదు. అంటే ఏంటి, జస్ట్ నేను ఏం చేయాలో చెప్పు, నాకేదో ఒకటి చెయ్యాలనుంది అంతవరకే, కానీ చెయ్యటానికి మాత్రం బద్ధకంగా ఉంటారనమాట కొంతమంది. అలాంటి బద్ధకం వదిలేసి మనం ఏదో ఒక పనిలో మనం ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన ఖాళీ సమయాన్ని మనం ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఫ్రెండ్ ఉంది, తను కూడా ఏమి చేయదు అనమాట ఇంటి పక్కన. ఆవిడ ఏమి చేయదు, ఏదైనా జాబ్ ఉంటే చూడండి, ఏదైనా జాబ్ ఉంటే చూడండి, ఎప్పుడు కనపడినప్పుడల్లా ఏదైనా జాబ్ ఉంటే చూడండి, ఏ జాబ్ చెప్పండి నాకు ఆ జాబ్ సూట్ కాదండి, కొని ముందు ముందే ఎంత ఇస్తారండి, 8,000 ఒక 10,000 అయితే బాగుంటుందండి చేస్తాను. అసలు ముందు మనకి ఇంతవరకు ఒక పనంటూ లేదు, ఒక 8,000 అంటే పోనీ 8,000 కాదు కదా, అసలు ఏమీ లేని దానికి, అసలు ఏమీ సంపాదన లేని దానికి ఇంతకు ఒక 10 రూపాయలు చెప్పాను ఎగ్జాంపుల్. ఒక 10 రూపాయలు వచ్చినాయి అంటే అసలు ఏమీ లేని దానికంటే అది బెటరే కదా అని చెప్పి అనుకోవట్లేదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి అంటే, మనం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వాలి, ఖచ్చితంగా మనం ఎంతో కొంత సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అప్పుడే మనకి ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ అనేది పెరుగుతుంది, మనకి ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది, మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి నేను ఇవాళ ఖాళీగా ఉంటే మరి చులకనే కదండి, చులకనగా కాకుండా ఉండాలి అంటే ఏదో ఒక పని, ఏదో ఒక పని. ఇప్పుడు పక్కన ఆవిడకి ఆఫీస్కి వెళ్తుంది, ఆవిడకి మీ ఏదో మీతో పని అవసరం ఉంటుంది, ఆమెకి మీరు పని చేయండి, లే మీ పనులు ఆమె ఆమె కొన్ని చేస్తుంది, కరెంటు బిల్లు కట్టడమో ఫోన్ బిల్లు కట్టడమో. ఇప్పుడు మనకి ఏంటంటే గూగుల్ ట్రాన్సాక్షన్స్ రావు, తను చేస్తుంది, తన పనులు మీరు చేయండి. అట్లా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వండి. ఒక ఫాల్ కుట్టడమో లేదంటే హుక్స్ కుట్టడమో లేకపోతే ఏదో ఒకటి, ఎన్నెన్నో పనులు ఉన్నాయండి, ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి ఖాళీగా ఉండకుండా. కొంతమంది ఏంటంటే, ఇంకా కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నాకేం అవసరం, పని చేయాల్సిన అవసరం నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, మా ఆయన నన్ను కాళ్ళు కదపనివ్వరు, పని చేయనివ్వరు, నాకు అన్నీ సమస్తం మొత్తం నా చుట్టూ ఉన్నప్పుడు నేను పని చేయాల్సిన అవసరం నాకేంటి అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు సరదాగా చేయండి, నేను చెప్తాను. నేనేం చెప్తానంటే వాళ్ళకి, సరదాగా చేయండి, మీరు సరదాగా ఒక పని మొదలుపెట్టండి, 4 ఉపాధి కల్పించండి, అది కూడా మరి మంచి పనే కదా, మరి అలా ఎందుకు చేయకూడదు, నాకేమీ అవసరం లేదు అని చెప్పి తాపీగా. ఇప్పుడు వీధి వరకంటేనండి వంటింటి కుందేలు అనేవాళ్ళు ఆడవాళ్ళని, ఎందుకంటే పొయ్యిలు పెట్టుకొని ఆ మిక్సీలు ఉండేవి కాదు, గ్యాస్ ఉండేది కాదు, గ్రైండర్ ఉండేది కాదు, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండేది కాదు, ఇండక్షన్ స్టవ్ ఉండేది కాదు, ఏముండేది కాదు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదివరకు పొద్దున మొదలు పెడితే పనులు సాయంత్రానికి అవేవి, ఇప్పుడు ఏముందండి, చకా 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 గంటలో చేసి పడేయచ్చు. వంట అంటే ఏదో కరివేపాకు వేయాలి, కొత్తిమీర వేయాలి, లేకపోతే తాలింపు దించు తాలింపు వెయ్యాలి అని చెప్పరండి. జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి, లేకపోతే ఇంకోటి వేయాలి, చాయపప్పు వేయాలి, పచ్చిమిపప్పు వేయాలి, కరివేపాకి, ఇంత ఎంత లాగుతారనమాట పనిని. అంటే అంత లాగాల్సిన అవసరం లేదు, మీరు ఏ వంటైనా చేయండి, ఒక గంటలో ముగించుకొని 2-3 రకాలు హ్యాపీగా కూర్చోవచ్చు. ఏదో మేము వంట చేసేస్తున్నాము, మేము పెట్టేస్తున్నాము, ప్లేట్లో పెడుతున్నాము, ప్లేట్లో అన్నం వేస్తున్నాము, కూర వేస్తున్నాము, పెరిగేస్తున్నాము అట్లా చెప్పుకోవటమే తప్పితే అది ఎంత పని అండి, వితిన్ మినిట్స్, వితిన్ పోనీ 1-2 అవర్స్ పని. మరి మిగతా టైం మనం ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోవాలి. అయితే నేను ఇవాళ బుధవారం కదా, మళ్ళీ ప్రతి వారంలో ఒకసారి నేను ఒక బిజినెస్ ఐడియా చెప్పాలనుకుంటున్నాను లేడీస్కి. లేడీస్కే కాదు, ఎవరైనా సరే ఖాళీగా ఉండే వాళ్ళకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏమేం పనులు చేయొచ్చు అనేది ఒక్కొక్క ఎపిసోడ్లో, వారానికి ఒక్క ఎపిసోడ్ ప్రతి వెన్స్డే అనో లేకపోతే అలా తీసుకొని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా, బిజినెస్ ఐడియా చెప్దాం అనుకుంటాను. బిందాస్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర, ఎవరు ఖాళీగా ఉండదు, ఎంగేజ్ అవ్వండి, ఎంగేజ్ అవ్వండి. ఒకవేళ మనకి డబ్బులు ఉన్నాయా, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికైనా మనం పని చేయాలి. ఊరికే కూర్చుంటే ఏమీ రాదు. మనం ఒక 60 ఇయర్స్ ఎగిపో, అసలు 60 ఏంటండి, 50 అబోవ్కి వెళ్ళిపోయామా, మనం ఏమీ పని చేయలేము. కాబట్టి మనం ఏమి చేసినా ఇప్పుడే, మనం ఇంత చదువుకొని ఇంత చేసి మనం ఖాళీగా ఉన్నాము అంటే ఎవరికైనా చులకనేనండి. మన హస్బెండ్ మనల్ని ఏమనకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏమనకపోవచ్చు, కాకపోతే మనకి మనలో మనకి కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అనేది ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకుంటే మరి ఏమి పని చేయలేకపోతున్నాము, మరి ఇప్పటిదాకా నేను 1 రూపాయి సంపాదించానా
లేకపోతే ఎలా సంపాదించాలి. కొంతమంది ఆలోచిస్తారు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు, ఏం పని చేయాలని ఆలోచిస్తారు, తీరా పనిలోకి దగ్గర ఏంటంటే వాళ్ళకి బద్ధకం అన్నమాట. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి చక్కగా మనం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవుదాము. ఈ యూట్యూబ్లు, ఈ ఫోన్లు ఇవన్నీ కూడా చూసి 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 టైం వేస్ట్ చేసుకునే బదులు మనం చక్కగా ఒక పనిలో ఎంగేజ్ అవుదాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నేను ప్రతి వీక్ ఒక బిజినెస్ ఐడియా చెప్పాలి అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పడానికి నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వినేవాళ్ళు మరి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ట్యూషన్స్ బిజినెస్ గురించి చెప్పాను, చాలామంది ట్యూషన్స్ పెట్టారు, చాలామంది సక్సెస్ అయ్యారు. నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు, మేడం ఈ చోట డెమో క్లాస్ ఉంది, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ట్యూషన్స్ తీసుకుంటున్నారు. మరి అంతమంది నా వీడియో చూసి మరి మోటివేట్ అయ్యి ట్యూషన్స్ స్టార్ట్ చేసి ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎర్న్ చేసిన మనీ కంటే కూడా వాళ్ళు ఎర్న్ చేస్తున్నటువంటి మనీ కోసం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే నేను ఇంకొక వీడియో పెట్టాను, స్మెల్ గురించి ఒక వీడియో పెట్టాను. ఆ స్మెల్ వీడియో చూసి చాలామంది టెన్షన్ అయిపోయి స్మెల్ పోయిందని నా వాళ్ళు చాలామంది కాల్ చేసి నన్ను ఐడియాస్ అడగటం, సజెషన్స్ అడగటం చేశారు. నేను మనీ ఎర్న్ చేసిన దానికంటే కూడా వాళ్ళ యొక్క టెన్షన్ నేను తీసేశాను, వాళ్ళని మోటివేట్ చేశాను, వాళ్ళకి ఏదో సలహా ఇచ్చాను, వాళ్ళని ప్రశాంతంగా ఉండటానికి నేను సహాయపడ్డాను అని నేను మనీ ఎర్న్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఇంకా ఎంతో ఎర్న్ చేసినట్టు నేను బాగా సంతోషపడ్డాను. అలాగే మీ కామెంట్స్ కానీ మీ సజెషన్స్ కానీ నాకు ఎంతో అవసరం. మరి మనమందరం కూడా ముందు ముందుకి మంచి బిజినెస్ ఐడియాస్తో, లేకపోతే మంచి దాస్ బిజినెస్ ఐడియాస్తో, లేకపోతే ఏ పని చేయకుండా ఒకరికి చులకనగా ఉండకుండా ఒకరితో అనిపించుకోకుండా మనం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వటం మంచిదని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నా ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.